న్యూయార్క్ నగరం ఈస్ట్ విలేజ్ లోని ఓ 14 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. జాకాబ్రీస్ గా పిలువబడే 14 అంతస్తుల భవనంలోని 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు మంటలతో అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. బిల్డింగ్ లోని ఓ పోర్షన్ లో ఓ కుటుంబం ఇరుక్కుపోయింది. ఆ ఇంట్లోని తల్లి, ఆమె కూతురు, కొడుకు ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు అక్కా తమ్ముళ్ళు ఎవరూ చేయని సాహసం చేశారు. ఓ వైపు మంటలు ఎగిసి పడుతుంటే ఆ భవనం కిటికీ గుండా బయటకు రావడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం సక్సెస్ కావటంతో సురక్షితంగా బయటపడ్డారు. బిల్డింగ్కు ఆనుకుని ఉన్న పైప్ సాయంతో ఎట్టకేలకు నెమ్మదిగా కిందికి దిగి వచ్చేశారు. కానీ వారి తల్లి మాత్రం మంటల్లో చిక్కుకున్నారు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిని కాపాడేందుకు ఆ అక్క తమ్ముడు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆమె గది లోపల వైపు గడియవేసి ఉండటం, తీసేందుకు వీలు కాకపోవటంతో ఆమె ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. మరో వృద్ధుడు కూడా ఈ భవనంలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిసింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపుగానే ఈ ఇద్దరు అక్కా తమ్ముడు ఏదో రకంగా ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దాంతో అంతా వారిని ప్రశంసలతో ముంచెత్తారు.